చూడమ్మా, మనం దీపాలను వెలిగించాలి కాని దీపాలు మనల్ని వెలిగించకూడదు. ఎక్కడ ఎక్కడికెళ్ళిపోయింది దైవ సర్పం? అమూల్య, నా మనసులో కోరిక తీరకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. అవును పెద్దాయనా, మీరు చెప్పింది నిజం. నేను నా ప్రయత్నం ఆపను. ఇది మీ అందరికీ చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ పార్థు గారి మనసులో కోరుకున్న కోరిక నెరవేర్చడం నాకు చాలా పెద్ద విషయం. ఆయన నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు. అడిగితే వరాలిచ్చేవాడు ఆ దేవుడు, అడగకుండానే వరాలిచ్చేది ఈ దేవుడు. అలాంటి ఈ దేవుడు మనసులో కోరుకున్న కోరిక నెరవేరాలని ఈ భక్తురాలు కోరుకుంటోంది. ఒక భక్తురాలిగా నాకొచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నాకు విలువే లేదు, నాకు ఆయన్ని చూసే అర్హతే లేదు. ఆయన కోరికకు నేను వెలుగును తీసుకురావాలి. ఆ వెలుగులో నేను శాశ్వతంగా ఉండాలి. ఈ అమూల్య శబదం చేస్తోంది, ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ మహాశివుని ఎదురుగా మీ అందరి సాక్షిగా చెప్తున్నాను, ఈ దీపాల్ని వెలిగించకపోతే నా ప్రాణాలు పోయినట్టే. దీపంగా నేను ఆయన పాదాల దగ్గర ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. పార్థు గారు, మీరు కోరుకున్న కోరిక నెరవేరాలంటే ఇక్కడ నేను విజయం సాధించాలి. పెద్దాయనా, ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉందమ్మా. దైవ సర్పమా, నేను నీకోసం వస్తుంటే నువ్వెక్కడికి పారిపోతున్నావు? నువ్వు నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేవు, పారిపోలేవు. హే దైవ సర్పమా, రా. ఆలస్యం చెయ్యకుండా నీ పదునైన కోరల్ని నా శరీరంలోకి దింపు. రా, రా. దైవ సర్పమా, రా. నా దగ్గర కాదు నీ వేషాలు, మర్యాదగా నీ చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రా. ఏంటిది ఈ దైవ సర్పం చెప్పిన మాట వినటం లేదు? మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు.
ఎంత ప్రయత్నించినా నేను గీసిన గీత దాటలేవు, కాబట్టి నువ్వు నన్ను కాటేసి తీరాలి. ఒక్కసారి నన్ను కాటేస్తే నిన్ను విడుదల చేస్తాను. రా, వచ్చి నన్ను కాటేయ్. త్వరగా కానీ అమ్మా అమూల్య, త్వరగా వెలిగించు అమ్మా అమూల్య. ఆ దీపం కొండెక్కింది చూడు, అగో అగో అది కూడా, అది కూడా. ఈ దీపాల్లో ఒక దీపం కూడా కొండక్కకుండా నిమిషం పాటు ఆ స్వామివారికి వెలుగునివ్వాలమ్మా, అప్పుడే నీ భర్త కోరిక నెరవేరుతుంది. దీపం కూడా కొండెక్కకుండా చూసి భర్తగారి కోరిక నెరవేర్చు స్వామి. భగవంతుడా, మా కోడలు ఎంతో కష్టపడి వెలిగించింది, దీపాలు కొండెక్కకుండా చూడు స్వామి. ఇది నా ప్రేమకు పరీక్ష. నీ మీద నాకున్న ప్రేమ సక్సెస్ అవుతుందా లేదో ఇంకొక నిమిషంలో తేలబోతుంది. అమూల్య, సాధించావమ్మా.
సాధించావమ్మా. నీ భర్త కోరిక నెరవేర్చడంలో నువ్వు విజయవంతం అయ్యావమ్మా. ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. మా అమూల్య సంకల్పం అలాంటిది. ఒక్కసారి మీ కోడల ప్రభంజనం మీరే చూడండి. బయట అంతగా గాలి వీస్తున్నా ఆ గాలి లోపలికి రావడం లేదు. అవును పంతులు గారు, మీరు చెప్పింది నిజమే. చెప్పాను కదా, దీనంతటికీ కారణం మన అమూల్య భక్తి సంకల్పం. ఆ భక్తి సంకల్పమే బయట గాలిని దీపాల దగ్గరికి రాకుండా ఆపేసింది. అంతా దైవ మహత్యం. నా ప్రేమ సక్సెస్ అవుతుంది, అమూల్యతో నా ప్రేమ సక్సెస్ అవుతుంది. నా కోరిక ఏంటో అమూల్యకి తెలియకపోవచ్చు, నా మనసులో మాట అమూల్యకి చెప్పలేకపోవచ్చు, కానీ అమూల్య నా ప్రేమను గెలిపించింది. నేను ఈ ప్రేమ పరీక్షలో గెలిచానంటే అందుకు కారణం నా అమూల్య. ఇక నన్ను అమూల్యని ఎవరు దూరం చేయలేరన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం నాలో కలిగాయి. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? మీ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం నాకుంది. మీరిక ధైర్యంగా ఉండండి. ఇందాక ఆవేశంలో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. లేదా మూల్య, నా కోరిక నెరవేర్చడం కోసం నువ్వెంతో కష్టపడ్డా. చివరికి నువ్వు గెలిచి నన్ను కూడా గెలిపించా, అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు, అలాగే నీ భర్త పార్దు విజయం వెనుక నువ్వున్నావమ్మా. భర్త విషయంలో భార్య ఎలా ఉండాలో నువ్వు నిరూపించావు అమూల్య. చాలు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జీవితంలో నాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. నేను పార్థు గారి కోరిక నెరవేర్చాను. పార్థు గారి కోరికను ఎక్కడ నెరవేర్చలేకపోతానేమోనని చాలా టెన్షన్ పడ్డాను. చివరికి పార్థు గారిని గెలిపించాను, నాకంతే చాలు. చాలు అమ్మా అమూల్య. అలాగే మీ భార్యాభర్తల చేతుల మీద గాని మిగతా పూజని పూర్తి చేయండి అమ్మా. అలాగే పెద్దయినా. మీరిద్దరూ కలిసి విభూతితో స్వామివారికి అభిషేకం చేయండమ్మా.
అలాగే మీ భార్యాభర్తలిద్దరూ స్వామివారికి హారతి ఇవ్వండమ్మా. అలాగే. సోమాయ నీవే భీమాయ నీవే వైద్యాయ కామేశ్వర పాలనేత్రాయ ధవళ గాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాల కర్త నమః సంపోషక శక్తే నమః విధ్వంసక భూతే నమః. ఇప్పుడు ఆ చందమామ వెలుగు కిరణాలు నేరుగా స్వామివారి మీద పడతాయి. ఏంటి బుసలు కొడుతున్నావు? బ్రతిమాలుకుంటున్నానని నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. నీ చేత ఎలా కాటు వేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నా నాట్యంతో నిన్ను ఆకట్టుకుంటాను, అప్పుడు నన్ను ఖచ్చితంగా కాటేస్తావు. నిజమవబోతుంది. ఇంకొద్ది చేపట్లో ఐశ్వర్యకి ఆ దైవసర్పం లొంగిపోతుంది. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గర ఉన్న శక్తుల్ని నేను వశం చేసుకుంటాను. రా దైవ సర్పమా, రా నా దగ్గరికి రా. ఈ రోజుతో ఈ నాగభయుడి కళ నెరవేరబోతుంది. ఇన్ని రోజులు దేనికోసమైతే తపించాను, నేను దేనికోసమైతే ఎదురు చూశాను. ఆ శక్తి నాకు దొరికే సమయం దగ్గర పడింది. వచ్చి నన్ను కాటే.
అదేంటి ఒళ్ళంత మంటగా ఉంది. అర్థమైంది, ఈ దైవ సర్పం వదిలిన అగ్నికణాల ప్రభావం వల్లే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను.